శుభోదయం. నా పేరు జ్ఞానేంద్ర కుమార్. నేను ఫస్ట్ జడ్పీసీ చదువుతున్నాను. నేను నాటకం యొక్క సారాంశం చెప్తాం అనుకుంటున్నాను. తెలుగు సాహిత్యంలోని కవిత్వం, వ్యాసం, రచనలు ఇట్లాంటి ప్రక్రియల్లో నాటకం కూడా ఒకటి. నాటకం అనేది కథ, నాటకం అనేది ఆధునిక ప్రక్రియ. నాటికలో పాత్రలు ఉంటాయి, పాత్రలే కథలను నడిపిస్తాయి. భారతీయులు నాటకాంతం ఈ సాహిత్యం అని నాటికకు పెద్దపీట వేశారు. అయితే నాటకంలో 6 అంశాలు ఉంటాయని అరిస్టాటిల్ చెప్పారు. అందులో మొదటిది ఇతివృత్తం, పాత్రలు, భాష, దుష్యంతం, అలాగే శ్రావణ్యం. అయితే భారతీయుడైన భరతుడు కూడా తను చెప్పిన అభిప్రాయంలో 6 అంశాలు ఉండడం విశేషం. అయితే నాటకం అనేది 1860 నుంచి 2000 సంవత్సరం వరకు ఉండేది. అయితే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే దీన్ని యుగాలుగా లేదా దశలుగా విభజించాలి. అందులో 6 దశలు. మొదటిది ఆరంభ దశ, వికాస దశ, మూడోది వైవిధ్య దశ, నాలుగోది ఆధునిక దశ, నాలుగోది అభ్యుదయ దశ, ఐదోది ఆధునిక, ఆరోది అధ్యతన యుగం. మొదటిది ఆరంభ దశ. ఇది 1860 నుండి 1996 వరకు 1860 రచించారు. ఇది మొట్టమొదటి తెలుగు నాటకం. ఆ తర్వాత ఆంగ్లం నుండి తెలుగులోకి, సంస్కృతంలో నుంచి తెలుగుకి చాలా నాటకాలు అనువదించబడ్డాయి. అలాగే షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ అనే నాటకాన్ని వెంకటరత్నం పంతులు గారు తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత షేక్స్పియరే రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే ఆంగ్ల రచనను గురజాడ అప్పారావు గారు తెలుగులో చమత్కార రత్నావళి అనే పేరుతో అనువదించారు. అయితే కందుకూరి వీరేశలింగం గారు ధర్మవరం కృష్ణమాచార్యులు గారు ఆంధ్ర నాటక పితామహులుగా పేరుగాంచారు. తర్వాత కోలాచలం గారు ఆంధ్ర చరిత్ర నాటక పితామహులుగా పేరుగాంచారు. రెండోది వికాసయుగం. వికాసయుగం 1897 నుంచి 1928 వరకు జరిగింది. ఇందులో ఒకవైపు హేతువాదం, మరోవైపు సంఘ సంస్కరణలు, మరోవైపు స్త్రీ హేతువాదం ఇవన్నీ ఉన్నా సరే నాటకం ప్రసిద్ధిగాంచింది. ఈ నాటకంలో మెయిన్గా గురజాడ అప్పారావు గారు 1972 రాసిన కన్యాశుల్కం నాటకం రచన 1897లో గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం నాటకం అప్పట్లో ఒక అద్భుతంగా సృష్టించుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. దానివల్ల చాలా కొత్త సమాజంలో కొత్త మార్పులు అనేవి వచ్చాయి. తర్వాత హరిశ్చంద్రుడు యొక్క కథలు కానీ అలాంటివి చాలా వచ్చాయి. తర్వాత తిరుపతి వెంకట కవులు, జంట కవులు వాళ్ళు కూడా వాళ్ళు రచనలు కూడా బాగా ప్రసిద్ధిగాంచాయి. మూడోది వైవిధ్య దశ. ఇది 1929 నుంచి 1943 వరకు జరిగింది. అయితే 1929 సంవత్సరం అనేది నాటకరంగంలో ప్రసిద్ధ ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బళ్ళారి రాఘవ గారు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ పర్యటించి తర్వాత తెలుగు మన దేశం వచ్చిన తర్వాత నాటక రంగంలో ఎన్నో మార్పులు ఆయన ద్వారా జరగడం జరిగింది. ఆయన ఆధారంగా రాజమన్న గారు తప్పెవరిది అనే నాటకాన్ని బెంగళూరులోని మద్రాసులో ప్రదర్శించి మంచి విజయం సాధించారు. ఆ తర్వాత అంటరాడితనం గురించి, స్త్రీల సముద్రణ గురించి ఎన్నో నాటకాలు ఈ వైవిధ్య యుగంలో జరిగాయి. నాలుగోది అభ్యుదయ యుగం. తెలుగు నాటకం అభ్యుదయ దృక్పథంతో ఉన్న ఈ దశను అభ్యుదయ యుగంగా పేర్కొంటారు. ఇది 1994 నుండి 1970 వరకు ఉంది. ఇందులో అభ్యుదయం ఉంది. దీన్నే స్వర్ణయుగం అని కూడా పిలిచేవారు. ఇందులో మార్కిజం వల్ల రాజకీయం వల్ల మార్కిజం ఉండడం వల్ల ప్రజలలో అవగాహన పెరిగింది. 1924 ఆంధ్ర నాటక పరిషత్తును స్థాపించడం జరిగింది. అయితే 1944 దీన్ని మెరుగుదిద్ది దీనిని బాగా ఉపయోగించడం జరిగింది. దీనివల్ల కూడా ఎన్నో రచనలు పెట్టే పోటీల వల్ల ఎన్నో రచనలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత
ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి ఓన్లీ సాంఘిక సంబంధించిన నాటకాలు మాత్రమే వేయాలని అప్పట్లో నిర్ణయించుకున్నారు. అవి మాత్రం బాగా వేసేవారు. తమిళంలో నుండి పద్మరాజ రక్త కన్నీరు నాటకం అనువాదించి దాని వేల ప్రదర్శనల వరకు జరిగింది. అందులో నాగభూషణం అనేది ప్రధాన పాత్ర. ఐదోది ఆధునిక యుగం. ఇది 1971 నుంచి 1980 వరకు ఉంది. ఇందులో ఆ కాలంలో పేదరికం, ధనం, రాజకీయం ఇవన్నింటినీ ఆధారంగా చేసుకుని కథలు అనేవి వచ్చాయి. వీటిలో కులం, మతం ఈ రెండు ప్రధాన పాత్రలుగా ఉండేవి. ఈ కాలంలో ఆరుద్ర గారు మంచి మార్గనిర్దేశకులుగా వ్యవహరించారు. తర్వాత ఇక్కడ మార్కాయిజం కంటే మావోయిజానికి ఎక్కువగా ప్రాధాన్యత ఏర్పడిన కాలంగా ఏదైనా ఉంది అంటే అది ఆధునిక యుగంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అధ్యాతన యుగం. ఇది 1981 నుంచి 2000 సంవత్సరం వరకు జరిగింది. ఈ యుగంలో చాలా కొత్తదనంతో నిండిన కథలు కానీ అవన్నీ రావడం జరిగింది. దీనినే సమకాలీన యుగం అంటారు. ఆ తర్వాత చిరంజీవి గారు రాసిన కే చిరంజీవి గారు నీలి మేఘాలు అని, అలాగా ఈ మంటల ఏర్పండి అనే రచనలు బాగా ఊహించదగ్గవి. దానికల్లా భరణి గారు రాసిన గోగ్రహణం కూడా మంచి పాపులర్ అయింది. ఇంత మంచి అవకాశం ఇచ్చారు తెలుగు అధ్యాపకులు అంటే. నా తోటి విద్యార్థులకు నా యొక్క శుభోదయం. నా పేరు వై సాయితేజ, ఫస్ట్ HBC చదువుతున్నాను. నేను చెప్పే అంశం వచ్చేసి కథానిక లక్షణాలు. కథానిక లక్షణాలు అంటే కథ అనే ధాతువు నుండి కథ అనే అర్థం వచ్చింది. అగ్నిపురాణంలో కథానిక ప్రస్తావన ఉందని కొందరు అభిప్రాయపడ్డారు, చారిత్రకులు కూడా చెప్పారు. అలాగే దీనిని ఇంగ్లీష్లో మనం షార్ట్ స్టోరీ అని కూడా అనుకుంటాము. కథానిక లక్షణాలు 5. మొదటిది సంక్షిప్తత, రెండవది ఏకాగ్రత, మూడవది నిర్భరత, నాలుగవది సమగ్రత, ఐదవది సంచార సంవాదం. సంక్షిప్తత కథలో వస్తు సంక్షిప్తత కథలోని వస్తువులను, సంఘటనలను, పాత్ర చిత్రంలోను, సంవాదంలోనూ విస్తృత ఉండకూడదు. మనం చెప్పాలనుకున్న విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాలి. ఎందుకంటే మనం కథనిక అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ల్యాగ్ లేకుండా మనం చిన్నగా చెప్పాలి. ఏకాగ్రత కథలోని విషయాన్ని మనం ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నామో దాని గురించి చెప్పాలి. ఒకవేళ మనం దానికంటే ఎక్కువగా చెప్పాలనుకున్న ప్రధాన విషయాన్ని మాత్రం తక్కువ చేసి మాత్రం చెప్పకూడదు. మూడవది నిర్భరత. నిర్భరత అంటే కథకుడు ఎప్పుడు తను కథానిక రాసినప్పుడు ఏకాగ్రతతో రాయాలి, అప్పుడే పఠకుడికి చెప్పడానికి విసుగు లేకుండా చెప్పగలడు. నాలుగవది సమగ్రత. సమగ్రత కథానికలో సమగ్రంగా ఉండాలి, అంటే వస్తువు యొక్క సమగ్రంగా ఉండాలి. అనవసరమైన విషయాలు ఎక్కువగా చెప్పకూడదు. మనం ఏం చెప్పాలనుకున్న వస్తువుని దాన్ని సరిగ్గా చెప్పాలి. సంవాద చాతుర్యం పాత్రల వ్యక్తిత్వాలను, పాత్రల సంభాషణలు రచయిత ప్రజ్ఞతతో రూపొందించాలి. సంభాషణలు క్లుప్తంగా సరళంగా ఉండాలి. కథనిక చదివేటప్పుడు మనకి సరళంగా చదివేటట్టు ఉండాలి. మనకు కథనిక ప్రత్యేక లక్షణం అదే. మనం చిన్నగా అయినా కూడా ఎక్కువగా ఇబ్బంది పడకుండా సరళంగా అర్థమయ్యే విధంగా ఉండేది కథానిక. ధన్యవాదాలు. నేను బిఎంసి చదువుతున్నాను. నా సెమినార్ టాపిక్ రథచక్రాలు. రథచక్రాలను సంక్షిప్త నవల రాసింది మహిధర రామ్మోహన్ రావు గారు. ఈయన నవలను ఆయన రాయలేదు, మామూలు నవలను రాసింది ఆయన. ఈయన నవలలు రాయడంలో ప్రముఖమైన కవి. ఈయన రాజకీయ నేపథ్యం కలిగిన నవలను రాయడంలో ముఖ్యులు. వీరు గుంటూరు తూర్పుగోదావరి జిల్లా ముంగొండ గ్రామంలో జన్మించారు. వీరి కులం బాపన కులానికి చెందినవారు అయినప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతంలో మక్కువ పెరిగి ఆయన దాంట్లో కూడా రాణించేవారు. ఈ పాఠం స్వాతంత్రోద్యమ కాలం నాటి వాస్తవ పరిస్థితులు, కమ్యూనిస్టు భావజాలం వంటి పరిస్థితులు గురించి రాసిన
సంక్షిప్త రూపంలో ఈ పాఠ్యభాగం తీసుకున్నారు. మొదటి ప్రకరణము, మొదటి ప్రకరణంలో ఊరి పేరు గల మక్కం పాకలో తన స్నేహితుడు అందరూ పేకాట ఆడుకుంటున్నారు. సత్యానందం మంచం మీద పడుకుని ఉన్నాడు. ఉన్నటువంటి ఒక కుక్క అరవడం మొదలుపెట్టింది. ఆ మూత రూపాయలు కూడా అరవడంతో సత్యానందం తన పేకాట ఆడుతున్న తన స్నేహితులందరూ ఏదో సౌండ్ వచ్చిందని చెప్పి పాకం నుంచి బయటకు వచ్చి చూశారు. చూస్తుంటే ఏటి ఒడ్డున పొగలతో కూడుకున్న ఏర్పడటంతో అందరూ లంగమాలపల్లి గ్రామం కాలిపోయిందని చెప్పి తెలుసుకున్నారు. దాంతో అందరూ పరుగులు పెట్టి లంగ నది దాటుకొని అవతలకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఊరు కాలిపోతుంటే ఏం చేయాలో తోచిన స్థితులు అందరూ అటు ఇటు తిరుగుతూ ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నారు. సత్యానందానికి కూడా అర్థం కాకుంది. ఆయన ఊకే అరుచుకుంటూ కడుపుతో నీళ్లు తేండి, మంటలు ఆర్పండి అని చెప్పేసి అరుచుకుంటూ ఉన్నాడు. సత్యానందం కాల్చిన గోడ దగ్గరికి ఎక్కి నిలబడ్డాడు. తన ఆ మంట సేకపు వేడి తగులుతుండడంతో తన దగ్గర ఉన్న కడవ నీళ్ళను కూడా తన నెత్తిపై చల్లుకొని ఉన్నాడు. ఆ గ్రామంలో అంతా కాలిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ సర్వం కోల్పోయి కత్తి బట్టలతో మాత్రమే నిలుస్తున్నారు. ఇంకా ఇంకా ఏమి అన్నీ సర్వం కోల్పోయి సత్యానందం ఆ గోడ దిగి వచ్చి మరియమ్మ అనే ఆమె తన దగ్గర ఉన్న కడవను తీసుకొని కిందికి దిగి వచ్చాడు. సత్యానందం ఆ ప్రజల స్థితిని చూసి వారికి తిండికి ఏమన్నా పెట్టాలి, వాళ్ళకు మీకే కొద్ది రోజులు ఏమైనా వసతి కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలకు చెప్పారు. ప్రజలందరినీ ఒక మర్రి చెట్టు కింద సమావేశపరిచి మీరు ఇల్లు కట్టుకునేంత వరకు మా పొలంలో మా పాకల్లో ఉండండి, మీకు ఏమైనా తిండికి అంతా చేసి పెడతాము అని చెప్పి చెప్పారు. గ్రామస్తులు కూడా సరే అని చెప్పి అందరూ కృతజ్ఞతలు తెలిపారు సత్యానందానికి. సత్యానందం ఇంకా అన్ని వంటలు అన్ని కార్యక్రమాలు చేయడానికి ఊరు పెట్టి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.